మనమైతే ఒక మారుమూల గ్రామం అంటే అది బాగా ఫారెస్ట్లో ఉంటుంది అండి, మొత్తం డీప్ ఫారెస్ట్ అంటే లొద్దిగూడ అనే ఒక ఊరికైతే వెళ్తున్నాము. లొద్దిగూడనే కదా, లొద్దిగూడకైతే వెళ్తున్నాము. ఆ ఊరికైతే రోడ్డు లేదండి, కనిపిస్తుంది కదా ఇది, అదే ఈ మట్టి రోడ్డు గుండానే వెళ్ళేసి ఆ ఊరికైతే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయన్న? ఒక 30 వరకు ఉంటాయి. 30 కుటుంబాలు అయితే ఉంటాయండి, కానీ అక్కడ వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీ లేదు పాపం. చూస్తున్నారు కదా ఇదే రోడ్డు గుండా వెళ్ళాల్సి వస్తుంది, వర్షం పడ్డా కానీ ఏది ఏమైనా కానీ ఈ రోడ్డుని అయితే ఆశ్రయిస్తారట. ఇది మళ్ళీ కొద్ది వరకు వెళ్తుంది అక్కడ, మనం అంటే 2-వీలర్స్ అయినా కానీ కొద్ది వరకు వెళ్తాయి, తర్వాత నడుచుకుంటూ పోవడమేనా? నడుచుకుంటూ పోవాలి. బండ్లు పోవాడు దాకా పోవచ్చు అంటే, ఇప్పుడు కార్లు కానీ బండ్లు పోతాయి అదే పోవు. ఇప్పుడు ఈ మధ్యలో దాకా పోడు, ఇది మధ్యలో దాకా చూస్తున్నారు కానీ ఈ రోడ్డు అయితే ఆల్రెడీ కొద్దిగా క్లోజింగ్ వచ్చింది అంతా, మన బండలు బండలుగా అనిపిస్తున్నాయి కదా. చూడాలి మరి ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మనకు చూద్దాం. చూస్తున్నారు కదండి రోడ్ అయితే పరిస్థితి గిట్టున్నది, ఇగో మొత్తం బండలే ఉన్నాయి కదన్నా, బండలే ఉన్నాయి అన్న. మరి రోడ్డు బాగా కష్టమే ఉన్నది. ఎట్లా ముందర ఈడికెళ్ళి ఎంత దూరం ఉంటుంది? ఈడికెళ్ళి ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంటుంది. అబ్బో బాగానే దూరం ఉన్నది. మరి ఇంత జంగల్ ఉన్నదా అసలు అర్థం కాదు, ఎట్లా అసలు ఎట్లా పోతారు? జంగల్లో బాగా జంగల్లో ఇప్పుడు వాళ్ళకి తాగడానికి వాటర్ కూడా బాగా ఇబ్బంది ఉంటుంది. ఇటు ఇదంతా పొడి వ్యవసాయమే కదా, ఇక వర్షం పడితేనే చేస్తారు. వర్షం పడితేనే చేస్తారు. ఇప్పుడు ఆ గూడెంలో లొద్ది గూడెలో ఎట్లా ఇప్పుడు ఏ తెగ వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు గోండ్స్ ఉన్నారు, కొల్లమ్స్ ఉన్నారా? కలుపున్నారా? గోండ్స్ సపరేట్ ఉన్నారు, సపరేట్ ఉన్నారా? ఎందుంటే కొల్లమ్స్ కి సంబంధించిన ఎన్ని ఉన్నాయి కుటుంబాలు? కొల్లమ్స్ కి సంబంధించిన ఒక 5 ఉంటాయి. 5 కుటుంబాలు, 5 కుటుంబాలు. మిగతా గోండ్స్ ఏనా? మిగతా గోండ్స్ ఉంటాయి. కలుపున్నారు అనుకోయాడ అంటే వాళ్ళ విలేజ్ వాళ్ళకు ఉండి వీళ్ళ విలేజ్ వీళ్ళ కన్నా వాళ్ళు వాళ్ళకి సపరేట్ ఉన్నా. ఓకే, 1 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది అండి. అంతేనా? చూస్తున్నా ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనము ఈ మార్గం గుండా అయితే మన వెహికల్ ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మన జాడుగూడ నుండి ఇక్కడ వరకు ఒక 3 కిలోమీటర్ ఉంటుంది వచ్చింది. ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్లు అయితే ఉంటుంది అండి. ఇక్కడ వరకు అయితే మన వెహికల్ రాగలిగింది. ఇక్కడనైతే మనం బండి పార్క్ చేసేసి బై వాక్లోనే వెళ్ళాలా. చూస్తున్నారు ఇది అంతా కొద్ది ఫారెస్టే, ఈ ఫారెస్ట్ గుండా ఇప్పుడు మన ఇడికెళ్ళి ఎంత దూరం ఉంటానా? ఇడికెళ్ళి ఇంకా ఉంటుంది అన్న, ఒక 2.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇడికెళ్ళి. అవునా? 2.5 కిలోమీటర్లు అయితే మనం బై వాక్ లో వెళ్ళాలా. మన ఇప్పటికైతే మన బ్రదర్ రాజేశ్వర్, రాజేశ్వర్ బ్రదర్ మన ట్రైబల్ కొల్లాంస్ పమైన ఈయన సహాయం అయితే తీసుకున్నాము. మా బ్రదరు రాజేష్ మనకు సహాయం చేస్తున్నాడు ఆ ఊరు వరకు వెళ్ళడానికి. చూద్దాము ఆ ఊరికి వెళ్ళేసిన తర్వాత అక్కడ వివరాలు ఏంటి అనేది, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయనేది అన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. రండి సరేనా, ఈ సంగతిని చూస్తుంది కదా ఇదంతా ఫారెస్ట్ అండి. అక్కడక్కడ కాకపోతే ఫారెస్ట్లోనే మన కోడి వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి మనకు అనిపిస్తుంది, మనం చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే అరే వీళ్ళు అన్ని తోటలే ఉన్నాయి కదా వీళ్ళు ఫారెస్ట్ అని అంటున్నారు అని చెప్పేసి ఇంతకుముందు కూడా మనకు కామెంట్ చేసారు. ఇది మనం అంత చీసేది ట్రైబల్ ఏరియా కాబట్టి ఏంటంటే వీళ్ళు గోన్స్ మన వీళ్ళు మన కోళ్ళంస్ ఏంటంటే ఈ ఫారెస్ట్లోనే పోడు వ్యవసాయం చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకు చేన్లు అనేటివి ఇక్కడ మనము ఎక్కడ అనుకూలంగా ప్లేస్ ఉంటే అక్కడనే వాళ్ళు ఈ వ్యవసాయం అనేది ఇట్లా చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఇదంతా వ్యవసాయం చేసుకున్నారు అంటే ఇది ఫారెస్టే, మనము మన ఏదో చేను ఊరు పక్క చేను అని అనుకునేరు కదా అన్న, అంతే కదా ఈ ఫారెస్టే కదా, ఫారెస్టే అన్న. ఊరుకు దగ్గర ఉన్నా అని చెప్పేసి కొంతమంది చాలా మంది అరే ఊరుకు జంగల్లో లేదు ఊర్లోనే ఉన్నది మీరు ఎందుకు ఫారెస్ట్ ఉన్నా అని చెప్పేసి మాట్లాడి కొంతమంది కామెంట్స్ అయితే వేసారు ఫ్రెండ్స్, వాళ్ళకే చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఊరుకు దగ్గర లేదండి, ఫారెస్ట్లోనే ఉంటుంది. చూస్తున్నారు కదా అది సంగతి అన్నట్టు. ఇది రోడ్డు, ఇటు చేయన ఉన్నది, ఇటు చేరినది. మళ్ళీ ఇప్పుడు మనం ఒక లోయ దిగినా చూసినావా, ఆ పైనుండి దిగినా కదా, ఆ పైనుండి దిగేసి ఇట్లా అని ఇట్లా వచ్చేసినాము. ఈ ఊరికి రావాలంటే నైట్ వచ్చి ఇది అది అసాధ్యం పని. ఎందుకంటే ఈ ఊరు వాళ్ళు మరి సిక్ అయితే ఒక 2 రోజుల ముందే వచ్చేసి మన జాడుగూడ అని చెప్పేసి అక్కడ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అక్కడ ఉంటారంట. చూస్తున్నారు కదా అది సంగతి అన్నట్టు. వాళ్ళకి తర్వాత పోయి అక్కడ చూపించుకొని వెళ్తే విషయంలో ఉంటే అక్కడ నుంచి అట్టినట్టు. ఈ రోడ్డుకు ఈ ఊరికి రావాలంటే చాలా ఇక కఠినంగానే ఉన్నాయి రోడ్ అయితే కదా. ఇప్పుడు లోపల ఉంటుందని ఇంకా లోపల ఉంటాయి అది సంగతి అన్నట్టు. చూస్తున్నారు కదా మనం అయితే ఊరు వరకు వెళ్దాము, సంగతులు ఏంటి మరి అక్కడ ఉన్న వాళ్ళైతే మనం అడిగితే కనుక్కుందాం. ఓకేనా రండి. మరి ఇదంతా పత్తి వేసిరన్నా? పత్తి వేసినా. పందులు బిందులు ఏమైనా ఉంటాయన్నా అడి జంతువులు? జంతువులు ఉంటాయి అన్న, పందులు ఎక్కువ ఉంటాయి. అవునా? అంటే ఇప్పుడు నైట్ పూట ఇబ్బంది ఏమో? నైట్ పూట ఇబ్బంది. డేలా తిరుగుతాయా?
డేలా కూడా తిరుగుతాయి, ఇక అడవి పంట ఉంటాయి, అడవిలు ఉంటాయా? ఇంతకుముందు జంతువులు ఉంటుండే అన్న ఇటు? ఉంటుండే అన్న, అంతకు ముందు అయితే బాగా ఉంటుండే. ఇప్పుడు ఇప్పుడైతే అంత తగ్గిపోయింది, కనుమరుగైపోయినాయిగా. చూస్తున్నారు కండి, ఒక్క అయితే వాళ్ళు గుట్టనైతే దిగుతున్నాం. లొద్ది అంటారు దీని, లొద్దిగూడ అని అంటారు. ఇక మేబీ అనుకుంటే లొద్దిగూడ అంటే లోయ లాగా ఉంది, మరి అదే పేరు పెట్టిరు కదా నేను అనుకుంటున్నా. చూస్తున్నారు ఇదంతా ఈ ఫారెస్ట్, ఇదంతా లోపలికి మన లోయ లాగా ఉంది కనిపిస్తుంది కదండి, అది సంగతి అన్నట్లు. ఇట్లా లోపలికి వెళ్ళాలా? ఈ టూ వీలర్ వచ్చేదైతే చాలా కష్టం నాకు తెలిసి, ఆ రావచ్చు కానీ మళ్ళా ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి కానీ కనిపిస్తున్నాయి, అంత రాళ్ళు వర్షం పడి మొత్తము ఈ యొక్క వరదలాగా కిందికి వెళ్ళిపోయింది కనిపిస్తుంది కదా. ఒక్కళ్ళు రావడం కష్టం అన్న ఇటు, కష్టం కదా, బాగా కష్టం. మన బ్రదర్ రాజశేఖర్ గారి సహాయంతో అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. పాపం మనం ఒక్కళ్ళం అయితే ఇక్కడికి రాలేము, ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ కాబట్టి. ఫ్రెండ్స్ ఇటు అసలు రావడానికి మన మనుషులు అయితే రావడానికి అది అసాధ్యం అండి. ఇక ఎడ్ల బండ్లు పోయిన తోవ కనిపిస్తుంది, ఎడ్ల కసరాలు తప్ప ఇక వేరే వెహికల్స్ రావు పోవు అండి. ఇంత ఈ మారుమూల గ్రామం ఎంత అసలు చెప్తున్నా కదా పేర్లన్న, లొద్దిగూడ అంటే ఈ మొత్తము లోపలికి ఒక లోయ లాగా ఉంటుంది, ఆ లోయలో ఈ ఊరు ఉంటుంది అన్నట్లు. చూస్తున్నది వర్షానికి అయితే మొత్తం కొట్టుకపోయినాయి ఆ సంగతి అన్నట్లు. బాగా వర్షం పడితే అసలు రారాదు పోరాదబ్బా, ఇంత ఘోరంగా ఉన్నది. మీరు ఎట్లా వస్తారు, మీరు వ్యవసాయం ఎట్లా ఇటు అసలు చూస్తున్నాండి, ఇది అది సంగతి. ఎన్ని ఇప్పుడు రెండోలో ఇది కూడా ఇది కిందికి కదా, మళ్ళీ రిటర్న్ కావాలా మనం కదా. వచ్చింది కనబడుతుంది ఇక్కడికి, ఇక్కడికి కనబడుతారు అది సంగతి అన్నట్లు. లొద్ది కూడా అంటే మరి మళ్ళీ ఇంకా సంవత్సరం ప్రతి సంవత్సరం రిపేర్ చేసుకుంటారు వీళ్ళే ఈ రోడ్ ని. రోడ్ ని ఎట్లా ఇప్పుడు పత్తి ఎక్కించుకోవాలి కదా అన్న, ఇట్లా ఉంటే బాగా. చూస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు తవ్వి మట్టి వేస్తారు, మళ్ళా వీళ్ళు పండించిన చూసిన ఎంత ఘోరంగా కోసుకపోయింది అనేది. వర్షాలు పడ్డలా రావడానికి వీళ్ళు పండించిన పంటను మళ్ళీ మన మార్కెట్ తీసుకురావాలంటే వెడ్ల కష్టాల ద్వారానే ఈ మార్గం గుండా తీసుకొస్తారట. అయితే ఏంటంటే ఇక ఈ రోడ్ ని వాళ్ళే రిపేర్ చేసుకుంటారు కనిపిస్తుంది కదా, అది సంగతి అన్నట్లు. నడవడానికి ఇబ్బందికరంగా ఉంది. అదే అమ్మా మేడం ఇట్ట నడుచుకుంటా వస్తుంది, మేడం ఇట్టే వస్తుంది. ఒక్కతే మేడం? ఒక్కతే, ఇంకా హస్బెండ్ వస్తే హస్బెండ్ తీసుకుని వస్తారు అంతే. చూస్తున్నారు కండి అది సింగిల్ గా వస్తుంది పాపం. అదే కదా మరి డేంజర్ కదా, వర్షం పడితే ఇంకా వాళ్ళకి ఇంకా బాబు చిన్న బాబు కూడా. చూస్తున్నారు కండి ఫ్రెండ్స్, ఇది రోడ్ పరిస్థితి. ఇగో పై నుండి వచ్చినాం అట్లా, ఇట్లా ఇట్లా తిరిగి ఇట్లా వచ్చినాం. బాబు కూడా ఉన్నాడు ఆ మేడంకు, బాబు ఇంకా ఉన్నాడు చిన్న బాబు. పరిస్థితి మరి ఘోరంగా ఉన్నదమ్మా. ఇటు సైడ్ అయితే ఈ రోడ్డు ఇట్లా ఎట్లా వస్తారు ఏంటి అనేది కూడా అది సంగతి అన్నట్లు. ఇంకా కిందికి పోవాలి కనిపించే విలేజ్ లో పడుకున్నది. ఈ ఊరికి ఆటో కాదు ఏమి రా, చూస్తున్నది అంతా ఫారెస్ట్. అంత ఫారెస్ట్లోకి వెళ్ళి మనం వచ్చినాము, బండి అక్కడ పార్క్ చేసి రావడం అయితే జరిగింది అది సంగతి అన్నట్టు. పోదాన్ని కింద ఒగ్గో కనిపించడు అదే అండి ఊరు కనిపిస్తుందిగా. ఫైనల్ అయితే మనం ఆ ఊరికి రావడం అయితే జరిగింది అది సంగతి అంటే. అదే ఊరు లొద్ది కూడా అంటే చూసారు ఎంత లోయలు ఉన్నది చుట్టుపక్కల. మీరు అక్కడ ఎంత రోజు చూపెడతాం మనం ఎంత డీఫ్లోకి వెళ్ళి ఇట్లా ఎంత ఎత్తు నుండి వచ్చింది మేడం సరేనా, అక్కడ వరకు వెళ్దాం రండి. ఇంకా చెప్పండి అట్లాంటి పాములు కనిపిస్తాయి అన్న. మేమంటే ఇట్లా ఇంట్లో డైలీ ఉన్నాం కదా మాకు, అవునవును ఈ ఎడ్లు తప్పకుండా మేపాల్సి ఉంటుంది. అవునవును ఫారెస్ట్లో ఏమేమి పాములు అంటివి? ఈ త్రాచి పాము, ఇంకా అవి జరిపోతులు పెద్ద 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 మనం అంటారు ఇవేమంటే కొండ చీలు అవి కూడా కనబడతాయి ఇప్పుడు అన్న. అవేం కొండ చీలువ లాగానే ఉంటాయి అన్న, కొద్దిగా పొట్టుగా దొడ్డు ఉంటాయి అవి ఎక్కువ కనబడతాయి. డేంజరే అబ్బాయినా కానీ వర్షం పడి ఆరింది కాబట్టి మనం ఈ నేలలోనే నడుచుకుంటూ వస్తున్నాము. వర్షం పడ్డప్పుడు అయితే రావడానికి కష్టం ఇటుగా, కష్టం. బ్యాంబో చూస్తున్నారు కానీ మంచి ఉన్నది అంత డిఫారెస్ట్ కాబట్టి బ్యాంబో అనేది. ఊరు ఏమైనా చెరువు అయింది అన్న కింద? ఇది కాలువ ఉంది. కాలువ ఉన్నదా, అలా పడి వెళ్ళిపోతాం కదా అది సంగతి అన్నట్టు. అంటే పెద్ద నది ఉంటుంది అక్కడ కిందిగా అవతల ఊరు అవతల ఈ గుట్ట అవతల విలేజ్ అవతల నది ఉంటుంది పెద్దది. ఇది అది దీంట్లో కలిసింది వాటర్ ఇవన్నీ చిన్న చిన్న కాలువలు అన్ని దాంట్లో కలిసి దీంట్లో కొన్ని వర్షం ఫుల్ వార్చేది మొత్తం బాగా పడుతుంది మరి. వర్షం బాగా పడింది ఒక వారం రోజులు ఆగకుండా పడితే మాత్రం కష్టం అవుతుంది. ఇది రారాదు ఇక, రారాదు పోరాదు. ఎడ్ల బండ్రు మనిషి కూడా రారాదు. చూస్తున్నారండి ఇది కాలువ, మనకు చిన్న పిల్ల కాలువలు అన్ని కలిసేసి ఈ కాలువలు కలుస్తాయినట్టు. ఇక కానీ ఈ గట్టు పైన ఉందే అటు సైడ్గా ఆవు కదా. చూస్తున్నారండి ఇది కాలువ సంగతి. ఓ మంచిగా ఉన్నది పెద్దగా.
ఈ గట్ల పై నుంచి గుట్టల పై నుంచి వస్తుంది, ఇక్కడ నుండి వస్తుందా? ఇట్లా పోతుందేమో, చూస్తున్నారండి ఇక్కడ నుంచి బాగా నడి ఇట్లా వెళ్తుందట, కనిపిస్తుంది కదా ఇట్ల నుంచి వచ్చిన వాటర్. ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి వచ్చినామండి, కనిపిస్తుంది పై నుంచి వచ్చినాము గుట్టల నుండి. ఈ వాటర్ అంతా కలిసి ఇలా కలిసింది అనుకో, ఈ మొత్తం బంద్ అవుతుందట. ఒక 10 రోజులు వర్షం పడితే కలాసేయి, మరి మీ గోదా అందుకు ఇబ్బంది కదా, ఇబ్బంది సంగతి అంతా. మళ్ళీ ఇప్పుడు ఎంత ఎక్కినామో అంత ఎక్కువ ఉన్నది ఇక. సంగతి చూస్తున్నారు కదా ఎంత డిఫారెస్టేషన్ పెట్టారు, సౌండ్ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ మనం అంత దూరంకి వెళ్ళి వచ్చినందుకు ఈ ఊరిని చూడగానే నాకైతే సంతోషం అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఇంత మంచి వాతావరణం ఉంటున్నట్టు గ్రేట్ అన్న అయినా కానీ, కానీ కొద్ది ఇబ్బంది కదా, ఇబ్బంది. అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫైనల్లీ అదే కిందికి వెళ్ళి వచ్చినాం కదా. అదే ఓ గుట్ట పైన ఎక్కిన కదా, గుట్ట అక్కడ నుంచి వచ్చినాగా చూసుకోండి, అక్కడ నుంచి వచ్చినాం ఫస్ట్. ఈ గుట్ట ఉంది కదా, గుట్ట బ్యాక్ సైడ్ నుంచి దిగి ఒక గుట్ట దిగినాం మరి ఆల్రెడీ కదా, గుట్ట దిగినాం ఆల్రెడీ, రెండు గుట్టలు దిగితే ఈ ఊరికైతే రావడం జరిగింది. ఫైనల్లీ ఈ ఊరికి చూస్తురు కదా, అది సంగతి. ద ఆయుస అయితే వస్తున్నది అది, ఆ గుట్ట దిగేసి బ్యాక్ సైడ్కి వెళ్ళి ఇంకో గుట్ట దిగి రెండు గుట్టలు దిగి రావడం అయితే జరిగిందండి. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఆ గుట్టలు దాటుకుంటా మేము ఒక ఈజీగా 1 అవర్ అయితే నడిచినామండి. వీడియో లెంత్ అయితే అని చెప్పేసి అంత నేను వీడియో పెట్టలేను, మధ్యలో మధ్యలో ఆపుకుంటా పెట్టిన. ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంపార్టెంట్స్కి ఉన్నాయో అవి వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ క్లిప్పే పెట్టిన వీడియో, ఇంపార్టెంట్ క్లిప్స్ పెట్టిన. ఫైనల్లీ మొత్తానికైతే ఒక అందమైన మారుమూల గ్రామమైన, ఇప్పటి వరకు మన ఈ కంటెంట్లో ఇలాంటి గ్రామం అయితే మనం చూడలేము. ఇది ఇలాంటి పొల్యూషన్ లేని, నేను చెప్తున్నా కదా అంత సుందరమైన విలేజ్ ఇది, చూస్తున్నారు కదా ఎంత లొద్ది గుడి అన్నట్టు కరెక్ట్. ఎంత చుట్టుపక్కల గుట్టలే కనిపిస్తున్నాయి కదండి, ఎంత చుట్టుపక్కల గుట్టలే, గుట్టల మధ్యలో ఉంది ఇది కాబట్టి దీనికి లొద్ది అని గ్రామం వచ్చింది. లొద్ది గ్రామం అంటారు, లొద్ది గూడ అంతే, లొద్ది గూడ కదనా. రండి చూద్దాం గ్రామంలోకి లోపలికి వెళ్ళి, నాకైతే ఆయాసం వస్తుంది నడిచినందుకు. మీకు అది అలవాటు అయిపోయింది కదా, సంగతి దాని పల్లెటూరు పల్లెటూరు వాతావరణము ఎంతో సుందరంగా ఉన్నది. కానీ ఫిర్బీ రోడ్ అనేది కొద్దిగా, ఎందుకంటే ఇంత మారుమూల గ్రామంలో రోడ్ అనేది ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇంత పైన ఈ గుట్టల నడుమ ఈ ఊరిని కనుక్కోవడమే ఫైండ్ అవుట్ చేయడమే చాలా కష్టతరం అయింది మనకు. ఫ్రెండ్స్ మన ఇప్పుడైతే మనం లొద్ది కూడా వచ్చినాం కదా, ఈ లొద్దిగూడలో ఉన్నటువంటి మన విలేజర్స్ తోటి మాట్లాడదాము. అమ్మ ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నారంటే, ఇప్పుడు మీకు కరెంట్ ఉంటుందా? ఉంటది కరెంట్. కరెంట్ ఎప్పుడు ఉంటది? వాటర్ ఎట్లున్నాయి, వాటర్ ఫెసిలిటీ? మరి వాటర్ ఇప్పుడు మాకు వర్షాకాలం చాలా ప్రాబ్లం. ఈ ఊరికి రావడానికి బాగా కష్టమైంది నాకైతే. 5 కిలోమీటర్లు వర్షాకాలం, వర్షం పడితే ఆ వాగులు ఎట్లా దాడతారు, ఏందో అసలు అర్థం కాకుండా. మరి ఇక అటు ఆ సైడ్ చేనులు ఉన్న వాళ్ళు ఇక 5-4 రోజులు పోమి ఇక అది దిగ్గే వరకు వాటర్, మళ్ళీ ఏమో ఇంత ఇంత అయినప్పుడు మళ్ళీ పోతాం మేము. వాటర్ తగ్గితేనే పోతారు? అవును. ఇప్పుడు ఈ వాటర్ మీకు తాగడానికి ఎవరు ఐటీడీఏ వాళ్ళ ఏర్పాటు చేసారా? ఇదట్ నుంచి వచ్చింది మొత్తం సోలార్ కి అవి ఐటీడీఏ వాళ్ళు ఏర్పాటు చేశారా? చూస్తున్నారు కానీ ఇందాక మనం వచ్చేటప్పుడు చూసినాం కదా ఫ్రెండ్స్, అది వాటర్ అనేది ఇక్కడ ఒక చుట్టుపక్కల ఏదో అది వాగుందా, వాగు దగ్గర ఒకటి ఐటీడీఏ వాళ్ళు మనం వీళ్ళకి వాటర్ ఫెసిలిటీ అయితే పంపి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అది సంగతి అన్నట్లు. ఇప్పుడు మీకు ఎట్లా మేడం స్కూల్ నడుస్తుందా? అవును నడుస్తున్నది. అవునా? ఇప్పుడు ఎన్నో తరగతి వరకు ఉంది ఇక్కడ? ఇక్కడ 6 దాకా ఉన్నది. 6 తరగతి దాకా? అవును. ఇప్పుడు ఎట్లా మరి టీచర్ వస్తారా? టీచర్ వాళ్ళు వస్తారు వాళ్ళు. ఇప్పుడు కొద్దిగా వర్షాలు ఉన్నాయని ఇంత బాబు ఉన్నాడు, ఇంత ఒకటి కూతురు ఉన్నది. ఆ మేడం కా? ఆ మేడం కి. ఇక్కడ నుండి వస్తుంది మేడం? మేడం మంచిరాల నుంచి వస్తున్నది. ఆ పాపం చూస్తురా ఫ్రెండ్స్, ఇందాక మనము నేను రోడ్ కూడా చూపెడతాను. మేము నచ్చిన రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నది సార్, మేము రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా మేడము మొక్కల ఆమెకు అక్కడ నుండి వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలకి, ఇక్కడ ఎంత మంది ఉంటారు మా పిల్లలు, స్కూల్ పిల్లలు ఎంత మంది ఉంటారు చదువుకోవడానికి? 10-11 దాకా ఉన్నారు. 11 మంది దాకా ఉంటారు? చూస్తున్నాను ఇక్కడ 10-11 మంది అయితే పిల్లలు ఉంటారట అండి. వాళ్ళ గురించి ఆ మేడము, ఇప్పుడు మనము ఒక ఏది ఆ ఊరు ఏమంటే ఫస్ట్ జాడుగూడ కదా, జాడుగూడ వారికి అయితే మనకు ఆటోస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇది నడుచుకుంటూ రావాలి కదా.
మినిమం ఒక 5 కిలోమీటర్స్ అయితే ఫారెస్ట్ లో మనము వాగులు వంకలు దాటుకుంటేనైతే ఈ ఊరికి రావాల్సి వస్తుంది. ఆ పిల్లలకు టీచింగ్ ఇవ్వడానికి అయితే ముఖ్యంగా మా మేడం చాలా ప్రయాసపడి, చిన్న పిల్లలు ఉన్నారంటే మేము అత్యంత లోపల మేడం వెళ్ళిపోయింది. ఇక స్కూల్ టైం అయిపోయింది కాబట్టి తను, ఎందుకంటే మళ్ళీ నైట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏమి అవకాశం ఉండదు కాబట్టి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. అది సంగతి చూస్తున్నారు కదా, అది సంగతి నాకు ఇలా ఈ ఊరికి సంబంధించినటువంటి ఈ కొట్టం అనుకుంటాం మన మేకలు, ఎడ్లు మేకలు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి అండి. ఇటు ఏముండదండి, మొత్తం ఈ ఫారెస్టే. అక్కడ నుంచి వచ్చినామండి, కనిపిస్తుంది కదా ఆ గుట్ట దిగి అందులోకెళ్ళి లొద్దులకెళ్ళి ఇట్లా వచ్చినాము. వర్షం అయితే వర్షాకాలం ఇటు రావడానికి అసలు అసాధ్యము, రాలేము కూడా అండి. ఇప్పుడే చాలా కష్టమైంది చూస్తుండీ. మనకు కూడా చెల్మే వాటర్ ఇచ్చిండ్రు, వాటర్ అయితే బాగానే ఉన్నాయండి. నీళ్ళు వాటర్ వాళ్ళకు ఎండాకాలం ఉండే అమ్మ వాటర్, ఎందుకు కానీ అంటే ఎండాకాలం వాటర్ ప్రాబ్లం ఉన్న ఉండదు అంటున్నారు కదా, కానీ తాగడానికి ఉంటాయి, దొరుకుతాయి. చెల్మే వాటర్ ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు బాగా కష్టం ఉన్నది తల్లి. మొక్కల రోడ్డు అసలు మేము ఏంది అసలు పరిస్థితి అది, మనం ఆటో రాదు, ఎడ్ల బండ్లు తప్ప ఏం లేదు. మీరు పండించిన పంటలు ఎట్లా ఎత్తారు మరి, ఎడ్ల కస్త్రాలు మీద తీసుకపోతారు. ఇక చూస్తున్నారు అండి ఎడ్ల కస్త్రాలు అయితే ఇంటింటికి, ఎడ్ల కస్త్రాలు ఏవైతే వీటిని మొక్కల ఎడ్లను మొక్కల ఎడ్ల కస్త్రాలు మొక్కలు. ఎందుకంటే ఎడ్లు లేకపోతే వీళ్ళకి బ్రతుకు తెరవేయలేదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు జీవన ఆధారం అంటే ఎడ్లే. మన సైడ్ కనుమరుగైపోతున్న ఎడ్లు కానీ వీళ్ళు మాత్రం చాలా, నేను చెప్తున్నా ప్రతి ఒక్క ప్రీవియస్ వీళ్ళు చెప్తాడు చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఎడ్లు అనేది చాలా ఒక దేవుళ్ళగానైతే వీళ్ళని చూసుకుంటారు, ఎందుకంటే ఎడ్లు లేకపోతే వీళ్ళకి పని నడది ఈ వాగులు వంక. ఇప్పుడు మీకు ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది అయింది అనుకో, ఎట్లా నడుచుకుంటానే తీసుకపోతే ఏ ఊరుకు, ఏ ఊరుకు పోతారు, పోతే డబోలి పోతాం, లేకపోతే డైరెక్ట్ జైనూరే పోతాం, జైనూరు పోతారు. అవును, వర్షాలు వాడి ఇప్పుడు వాగులు దాటి వచ్చినాము, వాగులు ఫుల్ అయితే ఎట్లా పరిస్థితి మీద అలానే ఉంటాం. ఇక ఈయనే ఉంటారు ఇక, అవును ఇక అటు నిండి ఉంటే ఇటు నిండి ఉంటే ఎటైనా పోవడదు ఇంటికన్నా ఈయన. ఇక కానీ కష్టమే కదమ్మా, ఇప్పుడు ఊరికి ఆర్ఎంపి డాక్టర్లు అని వస్తారు, ఆర్ఎంపి అని వాళ్ళని డాక్టర్లు కానీ వస్తారా, జైనూరు నుంచి వాళ్ళు వస్తారు. జ్యోతి మేడం చెకింగ్ వస్తారా, చెకింగ్ ఎప్పుడెప్పుడు వస్తారు, ఒక 2-3 రోజుల్లో వస్తారా, ఒక లేకపోతే ఒక నెల తర్వాత వస్తారు, 2 నెలలు చెకింగ్ వస్తారు. ఇక వచ్చి చూసిపోతారు, ఇక ఊరంతా చెకప్ చేసిపోతారు. కాళ్ళు కూడా నడుచుకుంటా చూడే, వాళ్ళు కూడా నడుచుకుంటారు చూడే, ఇక్కడ ఏం రావు. ఆయన మొక్కలు ఆయన గ్రేట్ ఈ జంగల్ నుండి. ఇప్పుడు రాత్రి అయినా కానీ నచ్చుడే, ఇప్పుడు పొరుగురు పోయినరు అనుకో, ఆ పొరుగురు పోతే ఏ రాత్రి అయినా కానీ నడుచుకుంటా చూడే వచ్చుడే మొక్కలను మరి. నమస్తే వడక వద్దా రండి, ఇంటి ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చారు, రండి రండి ఇట్లా కూకొరి. నేను ఇప్పుడు వచ్చిన అవతో మాట్లాడుతున్నాయ్యా కూకొరి. ఏం పేరు అయ్యా నీ పేరు? మోతిరామా? ఊరికి రాలంటే దండం పెట్టాలి కదా, మీ ఊరికి రాలంటే నిజంగా అది సంగతి. ఎవరికన్నా పోయినా కానీ మళ్ళీ ఈ ఊరికి రావాలంటే ఏ రాత్రి అయినా కానీ నచ్చిన తోవాలని అయితే కంపల్సరీ అది లైట్ పట్టుకొని వస్తారట, ఎందుకంటే వీళ్ళ కలవాటు కాబట్టి అది సంగతి అన్నట్టు. ఇంటింటికి ఉన్నదా ఎడ్ల బండి? సార్ ఇంటింటికి ఉన్నది, ఇంటింటికి ఉండాల్సిందే ఇక, ఎందుకంటే ఇప్పుడు ఏ రవాణా సౌకర్యం లేదు ఇక్కడ. ఆవు కదా సార్, ఏ బండి రాదు, ఇడికెళ్ళి పోదు, రాదు పోదు ఇడికి. చూస్తున్నారు కదా స్కూల్ అండి ఇది, ఈ 6th వరకు మేడం పాపం లేరు, నేను అచ్చంత వరకు మిస్ అయిపోయారు. తను అంత కష్టపడి అక్కడ ఉండ మృగరాజులు ఉన్నాయి. హలో 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 హలో, ఊరికైతే మృగరాజులు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా, ఇంటికి వీళ్ళకి సేఫ్టీ అన్నట్టు కదా. ఏమైనా ఏమన్నా మస్తున్నది సూపర్ ఉన్న వ్యూ అయితే. ఈ ఊరికైతే అంత కొండలన్నీ లోయలు కనిపిస్తున్నాయి కదా, అది సంగతి అన్నట్టు. ఇప్పుడు ఎటు వాళ్ళని కిందికి వాళ్ళం మనం కిందికి వెళ్ళాలి. వీళ్ళు వాటర్ తీసుకొచ్చుకోవడానికి ఎండాకాలమైన ఆనాకాలమైన చెల్మే వాటర్ తాగుతారండి వీళ్ళు. ఆ చెల్మే కాడికి అయితే మన ఈ మన ఊరి వాళ్ళు మన ట్రైబల్స్ వాళ్ళు మనకు సహకారం అయితే చేస్తున్నారు. ఈ బ్రదర్ మనతో వచ్చిండు రాజశేఖర్ గారు. అయితే ఈ సంగతి అన్నట్లు ఊరు చిన్న ఉన్నది అంత ఎక్కువ లేదు. రండి పోదాం రండి అక్కడ వరకు అయితే వెళ్దాం. అదేందన్న అది అంగన్వాడే ఇకైనా కదా ఈ వాటర్ అదే నచ్చడి వాగులకెళ్ళి అదే అండి. ఐటీడీఏ వాళ్ళైతే ఇలా వాటర్ అనేది వాగులకెళ్ళి ఏర్పాటు చేసిండట, కానీ ట్రైబల్స్ వాళ్ళు మాత్రం కంపల్సరీ వీళ్ళు చెల్మే వాటర్ తాగుతారట అండి. ఆ చెల్మ అనేది ఎండాకాలం కూడా ఉంటుందట. ఇక వానాకాలము మీరు వానాకాలం ఎట్లా తెచ్చుకుంటారన్న వాటర్ డప్పుడు ఫుల్ వస్తుంది, ఇక వాటర్ వరద తగ్గిన తర్వాత మీరు తెచ్చుకుంటారేమో. రోజు వర్షం వస్తే మేము ఈ రోజు వర్షం లేదు కదా, ఇవాళ ఫుల్ నింపుకొని ఉంచుకుంటాం తాగడానికి. తాగడానికి ఓకే, ఒక 4-5 ఒక పెద్ద ట్యాంక్ తీసుకొని ఉంటది, ఆ ట్యాంక్ లో నింపుకుంటాం 2-3 రోజు.
రోజులు అదే వాటర్ తాగుతాం సార్. ఈ వరద తగ్గిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటారు. చూస్తున్నారండి అది సంగతి అన్నట్లు. పందుల కానేమన్నా ఏమైనా వస్తాయి, జంతువులు వస్తాయి ఇటు ఇది పోవడానికి రావడానికి మా ఎద్దులకి ఆవులకి అడవికి పోవడానికి రావడానికి దారి ఉన్నది. ఏది ఇది ఇది అవునా? అరే ఇండ్లకేలా చేయ రోడ్ ఇది ఎడ్లకేమో ఇదేంటే బాగా ఇప్పుడు చెప్పింది ఇదే మీరు బాగు ఇదే సార్. అవునా ఇది అన్నట్టు రెడ్లకి రోడ్ ఇది బలేమింది రోడ్ అయినా కానీ లోతుంటది లోతుంటది ఒకదాకా ఉంటుంది అంతే. అవునా చూస్తున్నారు అండి మనమైతే ఈ వాగు దగ్గరికి వచ్చినాము. ఈ చిలమే వాటర్ అయితే వీళ్ళు తాగుతారు చిలమే దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఈ వాగు ఎప్పుడు వాడుతుంది అన్న? ఈ వాగు ఎప్పుడు వాడుతుందా సార్? ఎప్పుడు ఎండాకాలం కూడా? ఎండాకాలం అంటే ఒక 2-3 నెలలు పడది. నడుచుకుంటా పోవాలి ఒక్క నుంచి నిప్పిస్తాను. మనమైతే ఈ చెల్మ మనం పోవాలంటే వాగులకి వెళ్ళి పోవాలి. వాగు అయితే మొత్తం వాగు వాడుతూ ఉందండి. ఈ ఎండాకాలం పారుతుంది అన్న ఇట్లా? అవును రాజశేఖర్ అన్న పారదు ఎండాకాలం పారదు ఇట్లా మార్చి దాకా ఉంటుందా? అవునా? చూస్తున్నారు అండి వాగు అయితే మంచిగా పడ్డది వర్షాలు మరి ఇటు వర్షం అయితే బాగానే పడుతున్నది. ఇట్లా పారుతుందండి వాగు కనిపిస్తుంది కదా. అవో మనం అక్కడ నుంచి వచ్చినాము. ఆయన చేపలు పడుతూ ఉన్నాడు అక్కడ. ఇది వెళ్ళిపోతుంది కిందికి రండి పోన్నారు. ఇక్కడికి వెళ్ళి వచ్చేసి వాళ్ళు చూస్తారు కదా బిందెలు తీసుకొని వచ్చారు వాటర్ తీసుకోపోవడానికి అయితే కనిపిస్తుంది కదండి అది సంగతి. ఇదేనండి చెల్మే? ఓహో బిందెలు అయితే తీసుకొని వచ్చారు పాపం. చూస్తున్నారు కదండి బిందెలు కనిపిస్తున్నాయి కదా. అక్కడికి వెళ్ళి వస్తారు. ఇది ఆనంద ఓకే. ఇది ఎండాకాలం ఉంటుందా? ఈ వాగు వాగు ఎండాకాలం పారుతుంది ఇట్లా పారుతుందా? తక్కువ పారుతుంది. ఇప్పుడు ఇది ఇప్పుడు బాగా వర్షాలు పడ్డాయి అనుకో ఆగస్టులో ఇట్లా ఇటు రావడానికి ఉంటుంది అవకాశం? మొత్తం నిండు పారుతుంది ఈ నీళ్ళు మరి ఇట్లా ఈ వాగు తగ్గినప్పుడు అత్తరుడికి ఇంకో చల్మ వేస్తారు అటు సేమ్ ఇట్లనే ఇటు పక్కన ఇటు వేసి చూసారు కదండి మన చెలిమే ఉన్నది కదండి. ఈ నీళ్ళు అనేది ఎప్పుడు వాటర్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ వాగు వచ్చినప్పుడు మాత్రం అండి ఈ వాగు పైనుంచి వస్తుంది. ఇక్కడ నుంచి వస్తుంది పైనుంచి ఇక్కడ నుంచి పైనుంచి వస్తుంది. చూస్తారు కదండి వాటర్ ఫ్లో ఎట్లుంది. ఇప్పుడు మొన్న చిన్న పడ్డ ఒక 2-3 వారాల కిందట పడ్డ వర్షాలకైతే ఇట్లా ఫ్లో ఉంది. ఇక మనకు ఈ ఆగస్టులో అయితే ఇటైతే రావడానికి ఇది అవకాశం ఉండదంట. ఫుల్ ఉంటుంది ఇక ఫుల్ ఉంటుంది. ఏందనా ఆడ ప్రాజెక్ట్ ఇదేనా దీనికి ఇందనే? అరే ఈ వాటర్ ఇదంతా కలిస్తేమో. ఆహా కాకపోతే ఈ వాటర్ అనేది ఎప్పుడు చెల్మ అనేది ఇలా ఎండాకాలం కూడా ఉంటుంది ఇక్కడే. ఎండాకాలం కూడా ఉంటుంది. ఎండాకాలం కూడా ఉంటుంది అటండి. ఈ వాటర్ చూస్తారు కదా దీంతో తీసుకుంటారన్నా వాటర్? వాటర్ అయితే క్లిస్టర్ క్లియర్ ఉన్నాయండి చూస్తారు కదా. మన ఫిల్టరైజర్ ఇందాక మనము వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు మా అమ్మ మనం తాగడానికి కూడా వాటర్ ఇచ్చింది కదా. ఇవే ఫిల్టర్ వాటరు. ఇక ఫిల్టర్ వాటర్ అంటే ఇక నేచురల్ వాటర్ ఇవి. ఇవే వాటర్ తాగినా మనము ఇక వీళ్ళు ఇక్కడ నుండి తీసుకెళ్తారని అంటే సార్. ఇది కూడానా రెండా? ఇక ఈ వాటర్ ఫుల్ ఉన్నప్పుడు అక్కడ మనము చేపలు పట్టే దగ్గర ఉన్నాయి కదా అక్కడ చెలిమి తవ్వుతారేమో కదా. చూస్తున్నారు కదండి ఈ వాటర్ రెడ్ కలర్ ఉన్నాయో కానీ ఈ వాటర్ చూడండి ఆ పైనుంచి కూడా వాటర్ వాడుతున్నాయి కాబట్టి ఆ వాటర్ అనేటి కిందికెళ్ళి ఉండేస్తే ఇట్లా మనము మట్టి దారి లోపలికి వెళ్ళి కిందికెళ్ళి వస్తున్నాయి. బ్రదర్ కూడా మన వాటర్ తాగుతా ఉన్నాడు. కిందికెళ్ళి వచ్చేసి మనకు వైట్ కలర్గా మంచిగా మనకు ఎలాంటి ప్యూరిఫై అయ్యి వాటర్ అనేది వెళ్ళిపోతాయి అన్నట్టు. అది సంగతి అన్నట్టు. ఇక అటు చేపలు పడతారా? నీళ్ళ వస్తాయి చేపలు వస్తాయి. అవునా పళ్ళు ఉంటారు చూసుకుంటా వీళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఈ మబ్బులు ఉంటే మాత్రం వర్షం ఉంటే మాత్రం మీరు కిందికి రారు. ఎందుకంటే వాటర్ ఎప్పుడు వస్తాయని కూడా తెలియదు. ఇది అన్నట్టు చెల్మె సంగతి చూస్తారు కదండి. ఇదే వాటర్ అనేది తాగుతారు ట్రైబల్స్ చూస్తున్నారు కదండి చెల్మె వాటర్ అని అట్లా తీసుకుంటారు అన్నట్టు. ఇక ఏదైనా ఉంటే అవసరం అనుకుంటే తీసుకుని అట్లా వెళ్ళిపోతారు ఇంటికి. ప్యూర్ చాలా సూపర్ అండి. ఇందాక కూడా నేను చాలా సూపర్ ఒక నీ అని తాగు నార్మల్ వాటర్ కానీ మేము దాగే వాటర్ లాగే ఉన్నాయి. మేము బోర్ వాటర్ తాగుతాము మేము దానిలాగే ఉన్నాయి. ఎందుకంటే ప్యూరిఫై వచ్చినాయి కదా. ఇలాంటి అలా కల్మషం అనేది లేదు కదా. ఇక బాగున్నాయి వాటర్ అనేది మినరల్లో మినరల్స్ ఎందుకంటే అన్ని భూమిలో నుంచి కలిసి వచ్చినాయి కాబట్టి. ట్రైబల్స్ అయితే చేపలు పడుతున్నారండి చూస్తున్నారు కదా. అది
ట్రైబల్స్ అయితే వాళ్ళు చేపలు అయితే ఎట్లా పడుతున్నారు అనేది. ఇప్పుడు వాగులు వచ్చినాయి కదండి, వీళ్ళకైతే చిన్న చిన్న చేపలు అయితే పడతాయి. చేపలు పడ్డాయా? పడ్డాయమ్మా చేపలు పడ్డాయమ్మా? చూపే చూపెట్టి చేపలు చూపెట్టి. ఇది ఇట్రండి ఇట్రండి దగ్గరికి రండి చూద్దాం. దేంతో పట్టిరా చేపలు అయితే చూస్తారు కదండి. చేపలు కూడా మన ట్రైబల్స్ చిన్న చిన్న అయితే పడ్డాయి. ఏది చిన్న చిన్న రొయ్యలు చేపలు అయితే పడ్డాయి. మొట్ట పిల్లలు అవి ఉన్నాయి కదండి, ఉచిక ముట్టలు అవి పడితే పడ్డాయండి, కనిపిస్తున్నాయి కదా. నా సంగతి అన్నట్లు పట్టురు పట్టు. వరద లేనప్పుడా చూస్తారు కదండి. ఇంతకుముందు వాడిన ఈ శలిమలండి, ఈ వాటర్ అండి ఇట్లా పోతుంది అన్నట్లు చూస్తారు కదా. అది సంగతి అన్నట్లు